మహారాజుగారికి జయము. ఏం సమాచారం తెచ్చావు? గోకులం ఇప్పుడు చాలా మారిపోయింది మహారాజా. ఎండిన మూళ్ళు కూడా చిగురించి పుష్పించాయి. ఆపై ఎంత గొప్పగా ఉత్సవం జరుగుతోందంటే అక్కడి మృదంగ ధ్వనులు యమునను దాటి వచ్చి మధురలో వినిపిస్తున్నాయి. దీనివల్ల తేలుతున్నదేమిటంటే మహామంత్రి, వాడు గోకులంలోనే ఉండుంటాడు. నువ్విక వెళ్ళొచ్చు. మహామంత్రి, సైన్యానికి ఆదేశం ఇవ్వండి గోకులానికి వెళ్ళమని. ఒక పాలు త్రాగి పసివాడిపై సైన్యాన్ని పంపడం మధుర నరేశులకు శోభనివ్వదు మహారాజా. ఉపాయాలు చాలా ఉన్నాయి. పూతనా, పూతనను పిలిపించు. ఆజ్ఞ మహారాజా. మహారాజుగారికి జయము, మహారాజుగారికి జయము. నువ్వు మాకు పాలు తాగించావు పూతన, నువ్విలా మా పాదాలకు మొక్కడం తగదు. ఈ పూతన తన కంసుడి కోసం ప్రాణాలే ఇస్తుంది. మేం చాలా సంకటంలో ఉన్నాం పూతన. ఆజ్ఞాపించండి మహారాజా. మా శత్రువును కన్ని వధించగలవా? నేనా మహారాజా? అవును. ఎందుకంటే ఆ శత్రువు ఒక పాలు తాగే పసివాడు. ఎవరా పసివాడు? అది మాకు తెలియదు, కానీ ఇది మాత్రం తెలుసు, వాడు గోకులంలో ఉన్నాడు. నిన్న రాత్రే వాడు జన్మించాడు. కాని నాకొక సందేహముంది మహారాజా. నిన్న రాత్రి గోకులంలో ఒకరికంటే అధికులు జన్మించుండొచ్చుగా. అవును, జన్మించి ఉండవచ్చు. మరి నేనేం చేయాలి? ఆ బాలకులందరూ మాకు శత్రువులే, వారిని చంపగలవా పూతన? కాని వారందరూ తామేం చింతించకండి మహారాజా. నేను నా పాలిండ్లకు మధురంగా ఉండే విషం రాసుకుని ఆ బాలకులందరికీ నా చనుబాలు త్రాగిస్తాను. ఇంకా ఈ దాసీకి అనుజ్ఞనివ్వండి మహారాజా. సరే వెళ్ళు. Ha 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 ha